ఫ్రెండ్స్ మనకి డిసెంబర్ 2022 అనేది కొన్ని రోజులైతే ఎండ్ అవబోతుంది. సో మనం 2023 వెళ్ళబోయే ముందు సో ఇప్పటి వరకు చాలా సైలెంట్గా ఉన్న బ్రాండ్స్ అనేవి మళ్ళీ మన మీద మొబైల్స్ వర్షం మీద కురిపించబోతున్నాయి అనమాట. సో ఇప్పటిదాకా ఒక 3-4 మంత్స్ నుంచి అయితే ఎటువంటి లాంచెస్ కానీ ఏమీ లేవు. సో కొత్త మొబైల్స్ రావడం కానీ ఇలాంటివి అయితే ఏమీ లేవన్నమాట. సో ఇప్పటి నుంచి మళ్ళీ మనకి ఈ కొత్త మొబైల్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట జనవరి నుంచి. సో ఆల్రెడీ కొన్ని బ్రాండ్స్ అయితే అఫీషియల్గా కొన్ని టీజర్స్ కానీ ట్రైల్స్ అన్ని రిలీజ్ చేసాయి అనమాట. సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిన లిస్ట్లో కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో జనవరి రాబోయే మొబైల్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం. సో నేను మెరవింగ్ మీరు చూసిన త్రీ టెక్నాలజీస్ ఇంకెటువంటి ల్యాగ్ లేకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ రెడ్మీ అయితే అనౌన్స్ చేసింది వాళ్ళ నోట్ సిరీస్ అయితే, నోట్ ఏదైతే 11 సిరీస్ ఉన్నాయో సో వాళ్ళ సక్సెసర్ 12 సిరీస్ అయితే అనౌన్స్ చేసింది ఆల్రెడీ. సో వీళ్ళు హైలైట్ చేసింది ఏంటంటే మెయిన్ కెమెరా ఒకటి, డిస్ప్లే అలాగే ప్రాసెసర్ అనమాట. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది సో ఇండియాలో నోట్ సిరీస్కి చాలా డిమాండ్ అయితే ఉంటుంది. సో అది నార్మల్ డిమాండ్ అయితే కాదు, ఇంతకుముందు నోట్ సిరీస్కి చాలా డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు రియల్మీ వచ్చిన తర్వాతకైతే ఆ డిమాండ్ అయితే కొంచెం తగ్గింది కానీ సో రెడ్మీ నుంచి ఒక నోట్ సిరీస్లో ఏదైనా ఫోన్ లాంచ్ అయిందంటే అసలు అది ఒక కొన్ని మినిట్స్లో అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోయేది అనమాట. సో అంత క్రేజ్ అయితే ఉండేది నోట్ సిరీస్కి, ఎస్పెషల్లీ నోట్ 7 ప్రో కావచ్చు, నోట్ 5 ప్రో కావచ్చు, నోట్ 8 ప్రో కావచ్చు, ఇలాంటివి ఇంకా బెస్ట్ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో అప్పుడు వాళ్ళు ఎలా చేసిన నోట్ సిరీస్లో. సో ఇప్పుడు వచ్చిన నోట్ సిరీస్ అంత క్రేజ్ అయితే సంపాదించలేకపోతున్నాయి, ఎందుకంటే మనకి రియల్మీ ఏదైతే వాళ్ళకి పోటీగా ఇస్తుందో బడ్జెట్లో. సో దానికి కాంపిటీషన్ వాళ్ళు ఏంటంటే నోట్ సిరీస్ క్రేజ్ తగ్గిపోతుంది. సో అయిన నోట్ సిరీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది. సో వీళ్ళు ఆల్రెడీ 12 సిరీస్ అయితే అనౌన్స్ చేశారు. సో ఇందులో వచ్చరికి మొత్తం 3 మోడల్స్ అయితే అనౌన్స్ చేశారు, నోట్ 12 ప్రో, 12 ప్రో ప్లస్ అనేసి. సో ఏదైతే మనకి నోట్ 12 ఉందో బేస్ వేరియంట్ అనేది మీకు ఆండ్రాయిడ్ డిస్ప్లేతో వస్తుంది, అలాగే మీకు Snapdragon 4th Gen ప్రాసెసర్ అయితే వస్తుంది. సో ఏదో ఫస్ట్ ఫోన్ అని చెప్పారు Snapdragon 4th Gen ప్రాసెసర్ అనమాట. ఇది ఒక 5G ప్రాసెసర్ అని చెప్పొచ్చు, కాకపోతే ఎలా ఉంటుందంటే 695 ప్రాసెసర్ కన్నా కొంచెం డౌన్ గ్రేడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. 12 ప్రో అలాగే 12 ప్రో ప్లస్ వచ్చరికి మనకి ఏంటంటే మీడియాటెక్ 1080 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది ఒక కొత్త ప్రాసెసర్ మీడియాటెక్ నుంచి అయితే, ఇది 5G ప్రాసెసర్ ఇది. సో ఏదైతే నోట్ 12 ప్రో ఉందో అందులో మనకి బ్యాక్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, అది కూడా OIS అయితే ఉంటుంది అనమాట, ఆప్టికల్ స్టెబిలైజేషన్ అయితే వస్తుంది. సో ఇది నేను చెప్పిన కదా Realme 9 ప్రో ప్లస్ ఏదైతే సెన్సార్ ఉందో సేమ్ అదే సెన్సార్ అయితే వీళ్ళు సో ఈ మొబైల్కి తీసుకొని వస్తున్నారు, ఎందుకంటే అక్కడ మీకు 9 ప్రో ప్లస్ అనేది మంచి ఫోన్ అని చెప్పొచ్చు కెమెరా పరంగా. ఆయన కాంపిటీషన్ ఇవ్వాలంటే వీళ్ళు కూడా ఒక మంచి కెమెరా ఫోన్ తీసుకురావాలి కాబట్టి. సో అదే బడ్జెట్లో మనకి ఏంటంటే నోట్ 12 ప్రోలో మనకి 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చరికి, సోనీ IMX766 సెన్సార్ ఇది. సో ఇది మీకు ఆప్టికల్ స్టెబిలైజేషన్ తో వస్తుంది అనమాట. సో ఇది ఆ ప్రైస్లో మంచి కెమెరాస్ని అంటే మంచి కెమెరా కాంబినేషన్ ఇచ్చే మొబైల్ అని చెప్పొచ్చు సో Realme 9 ప్రో ప్లస్కి. సో ఏదైతే నోట్ 12 ప్రో ప్లస్ ఉందో అందులో మనకి 200 MP మెయిన్ కెమెరా అయితే ఉంటుంది. సో ఛార్జింగ్ పరంగా వస్తే మాత్రం ఏదైతే నోట్ 12 ప్రోలో ఉందో 5000 mAh బ్యాటరీ ఉంటుంది, 37 W ఫాస్టింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది నోట్ 12 ప్రోలో. సో నోట్ 12 ప్రో ప్లస్లో వచ్చరికి ఏంటంటే మనకి 200 MP కెమెరా ఉంటుంది, 200 W ఫాస్టింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇవి వీళ్ళు హైలైట్ చేస్తున్నాయి అయితే. సో ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ప్రతి దాంట్లో ఉంటుంది. సో ఏదైతే 12 ప్రో ప్లస్ అయితే మనకి మీడియాటెక్ 1080 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ ఐకో కూడా అనౌన్స్ చేసింది 11 సిరీస్ని అయితే. సో ఇది January 10th అయితే రాబోతుంది అనమాట. సో ఇదే ఫస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు ఇండియాలో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో వచ్చే ఫోన్ ఇది. సో నార్మల్గా Snapdragon 8 Gen 2 ప్రాసెసర్తో వచ్చే మొబైల్స్ వేరు, ఇది వేరు, ఎందుకంటే ఇందులో మనకి V2 చిప్ అయితే ఉంటుంది. సో ఏదైతే పర్ఫార్మెన్స్ పరంగా కావచ్చు, కెమెరా పరంగా కావచ్చు, ఎక్కడైనా ఆ పర్ఫార్మెన్స్లో ఎటువంటి డ్రాబ్యాక్ అయితే ఉండదన్నమాట. సో ఎట్లా అంటే ఇది మీకు 8 Gen 2 ప్రాసెసర్తో పాటు కలిసి పనిచేస్తుంది సో ఈ V2 చిప్ అనేది. సో ఇందులో మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 MP కెమెరా అయితే ఉంటుంది. సో ఇది మనకి OIS వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం చెప్పవచ్చు. అలాగే ఇందులో మనకి 11 సిరీస్ అలాగే 11 ప్రో కూడా ఉంది. సో ప్రో సిరీస్ ఏంటంటే మనకి అన్ని 50 MP కెమెరాస్ ఉంటాయి రెండు. సో ఇందులో వచ్చరికి మెయిన్ కెమెరా 50 MP కెమెరా ఉంటుంది, అలాగే 120 W ఫాస్టింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో 11లో వచ్చరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, మీకు 2K క్వాలిటీ డిస్ప్లేతో వస్తుంది, 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే ఇది. సో ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట. సో 11 ఆల్రెడీ వీళ్ళు కొన్ని టీజర్స్ కూడా రిలీజ్ చేశారు. సో దాన్ని బట్టి అయితే ఇది వెరీ పవర్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే, అంటే ఆండ్రాయిడ్ పరంగా చూసుకుంటే వెరీ పవర్ఫుల్ ఫోన్ అని చెప్పొచ్చు ఇండియాలోనే. సో అది కూడా ఫస్ట్ ఫోన్ అనమాట ఐక్యూ నుంచి, ఐక్యూ 11 అనేది. సో నెక్స్ట్ కూడా ఐక్యూ నుంచే ఉంది, ఐక్యూ నియో 6 ఏదైతే ఉందో దాని సక్సెసర్ ఐక్యూ నియో 7 అయితే ఉంది. సో ఆల్రెడీ వీళ్ళు చైనా అయితే లాంచ్ చేశారు ఐక్యూ నియో 7 SE అనేసి. అక్కడ వీళ్ళు ఏం చేశారంటే Snapdragon 8 Gen ప్రాసెసర్తో అనుకుంటా మేబీ తీసుకొని వచ్చారు. సో ఇక్కడికి వచ్చేసరికి ప్రాసెసర్ అయితే చేంజ్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి MediaTek 8200 ప్రాసెసర్ అయితే రావచ్చు, వచ్చే అవకాశం అయితే ఉంది. సో కన్ఫర్మ్డ్ స్పెక్స్ అయితే కావు, సో ఇవి రూమర్ స్పెక్స్ అని చెప్పేది. సో కన్ఫామ్ ఇంకా అయితే ఆఫీషియల్గా అయితే ఐక్యూ అయితే కన్ఫామ్ చేయలేదు, కానీ ఐక్యూ నియో 7 అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇండియాకి. సో సేమ్ ఇది బ్యాక్ 64 MP మెయిన్ కెమెరా ఉంటుంది, ఆప్టికల్ స్టెబిలైజేషన్తో వస్తుంది. సో ఆండ్రాయిడ్ డిస్ప్లేతో ఉంటుంది, 6.7 ఆండ్రాయిడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది, అలాగే
5000 mAh బ్యాటరీ ఉంటుంది, 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఒప్పో నుంచి ఒప్పో రెనో 9 ప్రో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఒప్పో రెనో 8 ప్రో అయితే ఆల్రెడీ లాంచ్ అయింది ఇప్పుడు. సో దాని సక్సెస్ ఒప్పో రెనో 9 ప్రో అయితే జనవరి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది మీడియాటెక్ 8100 మ్యాక్స్ ప్రాసెసర్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏదైతే కెమెరాని మీకు హైలైట్ చేస్తారో రెనో సిరీస్ ఏంటంటే కొత్త కొత్త కెమెరా ఫీచర్స్ అనేవి అయితే వీళ్ళు తీసుకొస్తుంటారనమాట. సో ఏఐ బ్యూటీ కావచ్చు, చాలా రకాలుగా ఫీచర్స్ అయితే ఉంటాయి. సో ఒప్పో రెనో 7 ప్రో ఇంకా బెస్ట్ ఆప్షన్ అనమాట. మనకి 30,000 రూపాయల్లో 10 అప్పుడప్పుడు వస్తుంటుంది ఆఫర్లో. సో ఎవరైతే ఒక కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారో సో ఒప్పో రెనో 7 ప్రో బెస్ట్ ఆప్షన్ అవుతుంది. సో అట్లాగే ఈ రెనో సిరీస్ ఏంటంటే వీళ్ళు కెమెరా సంబంధించిన ఎక్కువ ఫీచర్స్ తీసుకొస్తుంటారనమాట. సో కెమెరా మీద మెయిన్ ఫోకస్ చేసి అయితే వీళ్ళు తీసుకొస్తుంటారు రెనో సిరీస్ అనేవి. సో ప్రైస్ కూడా కొంచెం అగ్రెసివ్గానే ఉండొచ్చు అనమాట. దగ్గర దగ్గర మనకి 40K రేంజ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని ప్రైస్ అనేది. సో ఎందుకంటే కెమెరాస్కి ఎక్కువ ప్రయోరిటీ అయితే ఇస్తారనమాట వీళ్ళు. సో ఇది ఒక బెస్ట్ ఫోన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కెమెరా పరంగా. మళ్ళీ సరే ఏం కొత్త ఫీచర్ తీసుకొస్తారో చూడాలి మనం, వెయిట్ చేసి. సో ఇవి ఈ జనవరిలో వచ్చే మొబైల్స్ అనమాట. సో అంటే కొన్ని ఆఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు, కొన్ని అయితే ఇంకా రూమర్స్గానే ఉన్నాయి. సో అందరూ ఆఫీషియల్గా అయితే కన్ఫర్మ్ చేయలేదు. సో వన్ ప్లస్ కూడా వాళ్ళ 11 సిరీస్ అయితే ఉంది, అవి కూడా అనౌన్స్ చేశారు. సో అవి మనకి ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో 11 సిరీస్ కావచ్చు, దాని 11R కావచ్చు, ఇవి మనకి ఫిబ్రవరిలో వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే మోటో నుంచి కొన్ని ఫోన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో సామ్సంగ్ S23 సిరీస్ గురించి అయితే రూమర్స్ వస్తున్నాయి, కానీ అవి మనకి ఫిబ్రవరి ఆ టైంలో వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ మనకి ఫిబ్రవరికి వెళ్ళిపోయాయి కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఏదైతే జనవరిలో కొన్ని మొబైల్స్ ఉన్నాయో సో ఆల్రెడీ కన్ఫర్మ్ చేశాను, అలాగే కొన్ని రూమర్స్ ఉన్నాయి కదా, సో వాటి గురించి అయితే చెప్పాలన్నమాట ఈ వీడియోలో. సో వీడియోకి లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ కనిపిస్తున్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం యాక్టివేషన్ నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంది. ఇంకైతే చాలా దగ్గరలో ఉన్నాం. సో మేక్ ఇట్ 1K ఫాస్ట్, తొందరగా 1K చేసేయండి. సో 1K సబ్స్క్రైబ్ రీచ్ అయిపోతే మనం కూడా కొంచెం హ్యాపీ అయిపోతాం అనమాట. సో ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ ఇచ్చినా కానీ మనకైతే రీచ్ అయితే లేదు. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ సపోర్ట్ ఇస్తే సో నేను కూడా కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతున్నాను. ఇలాంటి వీడియోస్ మరీ చేయడానికి అయితే నాకైతే కొంచెం బూస్ట్ అయితే వస్తుంది అనమాట. అండ్ సర్వసానికి పాపను అండ్ జై హింద్.